బాగుంది, జిన్న మూవీ బాగుంది. అయ్యా అంటే సన్నీ లియోన్ యాక్టింగ్ బాగుంది అండ్ వాళ్ళిద్దరి కాంబినేషన్ కూడా బాగుంది. మంచు దీని అండ్ సన్నీ లియోన్ది కూడా బాగుంది. అంటే లైక్ ఫస్ట్ టైం అనిపిస్తుంది అంటే హారర్ లాగా అలా అనిపిస్తుండే, బట్ అది కొంచెం సైకోయిజం ఆ పార్ట్ ఉండే. ఉంది ఉంది. హైలైట్స్ అంటే ఇంకా సన్నీ లియోన్ ఉంది అండ్ ఇద్దరిది విష్ణు. బాగుంది బాగుంది, చూడొచ్చు. కామెడీ ఉంది, మంచు కోసం చూడొచ్చు అండ్ సన్నీ లియోన్ ముగ్గురు బాగా చేశారు. ఎవరి పార్ట్ వాళ్ళది బాగుంది బాగుంది. యా కామెడీ ఉంది, యా బాగుంది, అది నైస్. అసలు సాంగ్స్ ఓకే ఓకే. 5/4. చెప్పండి. నాకైతే ఈ సినిమా బాగా నచ్చింది, జిన్నా మూవీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు. అంటే విష్ణు గారు చాలా కొత్తగా ట్రై చేశారు అండ్ సన్నీ లియోన్ క్యారెక్టర్ చాలా బాగుంది. అండ్ ఆమెను ఎప్పుడు ఒక ఐటమ్ గర్ల్లాగా, జస్ట్ నార్మల్ ఐటమ్ గర్ల్నే అంటారు సన్నీ లియోన్ అంటే, బట్ ఈ సినిమాలో ఒక లేడీ పవర్ అంటే ఏంటో చూపించింది. ఈక్వల్గా ఫైటింగ్ అయితే చాలా బాగా నాకు నచ్చింది. నేను ఎక్కువగా వెయిట్ చేస్తుంది పార్ట్ 2కి వెయిట్ చేసిన. ఇది దివాళీ ధమాకా, మా విష్ణు వారి ఫ్యామిలీకి ఒక మంచి సూపర్ హిట్ అనమాట. ఇంకొకటి ఏంటంటే, నేను ట్రోల్స్ చేసే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, పిచ్చి పిచ్చి ట్రోల్స్ చేసి హీరోకున్న ఇమేజ్ అని తీయొద్దు. మీకు చేతనైతే మంచిని తీసుకెళ్ళండి, చెడుని తీసుకెళ్ళొద్దు. ఏది చెడు చెయ్యొద్దు, చెడుని తీసుకెళ్ళొద్దు ముందుకి. చెడుని ఎంకరేజ్ అయితే చెయ్యొద్దు. మంచి సినిమా చాలా కష్టపడి చేస్తారు ఎవరైనా, వాళ్ళకి కష్ట తగ్గ ఫలితం ఇవ్వండి. అంతేగాని ట్రోల్స్ చేసి పిచ్చి పిచ్చి కామెంట్స్ చెయ్యొద్దు. థ్యాంక్ యూ. సినిమా బాగుంది భయ్యా, ఫైటింగ్ బాగుంది అన్న, విష్ణు భయ్య యాక్టింగ్ బాగుంది, సన్నీ లియోన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సో అందరి క్యారెక్టర్ బాగుంది, కామెడీ మాత్రం చాలా బాగుంది భయ్యా. పార్ట్ 2 కోసం వెయిటింగ్. బాగుంది భయ్యా, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఫైట్స్ బాగున్నాయి అండ్ ఆ మ్యూజిక్ ఆ సాంగ్స్ అంతా బాగున్నాయి భయ్యా. ఓకే, ఓవరాల్ అయితే చాలా బాగుంది భయ్యా. యాక్టింగ్ బాగుంది, ఇద్దరు అన్న యాక్టింగ్ బాగుంది, సన్నీ లియోన్ యాక్టింగ్ బాగుంది. సో ఫైన్, చాలా బాగుంది సినిమా.